ఏపీలో ఉండే షర్మిల నేను తెలంగాణ వాదిని తెలంగాణ బిడ్డనే తెలంగాణ కొడలే అంటుంది మరి తెలంగాణ ప్రజలు ఆమెను ఏ విధంగా ఆహ్వానించి ఆహ్వానం ఉందనుకోవచ్చు షర్మిల ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా తెలంగాణ బిడ్డనే కాదు క్రిస్టియన్ ఓట్లు డైవర్ట్ చేయడానికి వేరే వాళ్ళు ఫండ్ ఇచ్చి పెట్టించిన పార్టీ గెలిచే అవకాశం లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు బట్ ఓట్లు చీల్చే కార్యక్రమంలో వేరే వాళ్ళు పెట్టించి వేరే వాళ్ళు ఫండ్ ఇస్తున్న తరుణంలో పెట్టిన పార్టీ అది రైతు బంధు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారో అది 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నవాడు రైతు అవుతాడు 100 ఎకరాలు ఉన్నాడు ఆసామే అవుతాడు భూస ఆసామే అవుతాడు ఒక లిమిట్ అనేది పెట్టాలి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది ఈ విషయంలో 4-5 ఎకరాలు ఉంటే రైతు ఆ జెన్యున్గా ఆ ఒక వ్యక్తికి వచ్చిందంటే సంతోషకరం కానీ ఈరోజు 300 ఎకరాలు 500 ఎకరాలు ఎవరికి ఈరోజు పొలిటికల్ వాళ్ళకు ఉన్నాయి మీ ఎమ్మెల్యేస్కి ఉన్నాయి మీ మంత్రులకు ఉన్నాయి మీకు ఉన్నాయి కాబట్టి ఆ ధనం ఎవరికి పోతుంది మీకు పోతుంది 100,000 రూపాయలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు పోతూ ఉన్నాయి కాబట్టి ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం చేసుకున్నారని నేను తెలియజేస్తూ ఉన్నాను దానికి కాస్త ఒక అటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకి న్యాయం చేకూర్చాలి వాళ్ళకి ఒక న్యాయబద్ధంగా ఉండాలి తప్ప ఈ ఉన్నోడికే తీసుకొని పోయి పెట్టడం వల్ల అప్పులు అవుతాయి అది కరెక్ట్ కాదనేది నేను చెప్తున్నాను ఫస్ట్ 5 ఇయర్స్ బాగుంది సెకండ్ టర్మ్ బాగాలేదు ఇప్పుడు ప్రభుత్వము ఏర్పాటు అవ్వచ్చు కానీ తక్కువ మెజారిటీతో ఏర్పాటు అవ్వచ్చు వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ మొన్నటి వరకు లేదు బీజేపీ కూడా స్థానాలు చంపాస్తుంది సిటీలో వాళ్ళ కాంపిటీషన్గా ఆపోజిట్ పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుంది కాంగ్రెస్కి కూడా సీట్లు పెరుగుతాయి ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ఏ వస్తుంది కానీ సీట్లు తగ్గుతాయి కరెక్టే అనుకోవచ్చు అంటే పెంచుతూనే ఉన్నారు కదా తాగేటోళ్ళు తాగుతూనే ఉంటారు అది తాగేటోళ్ళకి తెలియాలి నువ్వు 200 400 చేసినా తాగేటోళ్ళు ఎట్లయినా తాగుతూ ఉన్నారు లిక్కర్ది కాకుండా నిత్య అవసరాలు పెంచే దాని మీద మాట్లాడవచ్చు పెట్రోల్ రేట్లు చూస్తే పెంచడం మాత్రం 100లో పెంచి తగ్గించడం మాత్రం 6 రూపాయలు 5 రూపాయలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు సామాన్య ప్రజలపై 100% భారం పడుతుంది రూపాయి పెంచినా కూడా 1 కోట్ల రూపాయలు ఒక నిత్యావసర ధరలు అన్ని విషయాలలో చూసుకుంటే ఈరోజు పప్పు ఉప్పు కానీ ఏది చూసుకున్నా కూడా డబల్ అయిపోయిన పరిస్థితి ఉన్నాయి అంటే జీతాలు కానీ ఏవి కానీ అన్నీ తక్కువ ఉన్నాయి కరోనా తర్వాత ఒక సామాన్యునికి చాలా ఇబ్బందికరంగా మారింది సొసైటీలో బతకడం చాలా ఇబ్బందికరంగా మారింది దాంతోపాటు ఇవన్నీ పెరగడము సామాన్యునికి చాలా ఇబ్బందికరం అందుకే చాలామంది సిటీలో నుంచి వాళ్ళ ఉన్న ఊర్లు కావచ్చు వాళ్ళ ప్రదేశాలకు కావచ్చు వెళ్ళిపోవడం జరిగింది సిటీ ఇంతకుముందు ఉన్నంత క్రౌడ్ అయితే ఏం లేదు బిజినెస్లు కూడా ఏం లేవు అంత డల్గా ఉంది 3 ఎకరాల భూమి అసలు ఏం చేకూరలే ఆయన చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిండు కానీ ఫెయిల్ అయిపోయారు ఏం జరిగింది ఏం జరగలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఎన్నో ఇస్తామన్నారు కానీ అవన్నీ కూడా జరగలేవు కొద్దిగా ఎన్నో కొద్దిగా జరిగింది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరైతే డబ్బులు పెట్టుకున్నారో వాళ్ళకి జరిగింది 3 ఎకరాల భూమి కూడా ఎక్కడ ఇచ్చింది లేదు స్కీమ్స్ కూడా ఫస్ట్ 5 ఇయర్స్ ఏవైతే ఉందో ఆ పరిపాలన బాగా నచ్చింది సెకండ్ పరిపాలన సెకండ్ టర్మ్లో మాత్రం ఉన్న ఎమ్మెల్యేస్ మీద ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జాలు ఉన్నాయి సెటిల్మెంట్స్ ఉన్నాయి విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అంటే నిరుద్యోగం కూడా ఉంది సో అంత ఎక్స్పెక్ట్ చేసినంత తెలంగాణ లేదు ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జాలు మొత్తం వీళ్ళ సెటిల్మెంట్లే నడుస్తూ ఉన్నాయి 8 వేల పరిపాలనలో ఎలక్షన్ల ముందుకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా చాలా తక్కువ వాళ్ళు నెరవేర్చింది చాలా తక్కువ చేయాల్సినవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఉంటాయి 100% గెలుస్తాడు ఎందుకంటే మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ చూసుకుంటే వాస్తవానికి నిరుద్యోగము ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో
దాదాపుగా ఒక్కొక్క ఓటుకి 3000 ఇచ్చి కొన్నాడు. అంటే 100 కోట్లతో జరిగిన ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేసి 25 కోట్లతో జరిగినది. కాబట్టి ఇప్పుడు కూడా డబ్బులు గుమ్మరించి గెలిచే అవకాశం ఉంటుంది. తెలంగాణలో బలమైన ప్రతిపక్షాలు లేవంటారా? కాంగ్రెస్ ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్ట్రాంగ్ లేదు కాబట్టి టీఆర్ఎస్ వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు కూడా కాంగ్రెసే ఉన్నది కదా. దాని తర్వాత సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే కాంగ్రెస్ అనేది వీక్ అయిపోయింది. ఇక్కడ ఉన్న క్యాడర్ అట్లనే ఉంది, ఉన్న నాయకులు అట్లనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో ఆ జోష్ మళ్ళా కాంగ్రెస్లో వచ్చింది. వీళ్ళకి ఆపోజిట్గా ఉండే పార్టీ ఇప్పుడు కాంగ్రెసే. ఇప్పుడు కేసీఆర్ గోడంపై మొదలైందని చెప్పి ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను అనుకో సార్? 100% ఆయనకు భయం ఉంది కాబట్టి ఆ సర్వే జరిగింది. సర్వే జరిగింది, దళిత బంధు అనేది అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ భయం ఉంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్లో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చు, నింపలేదు అనుకోవచ్చు? 100% నింపింది. ఎందుకంటే ఆ జనము ఎక్కడ చూసినా లక్షల్లో జనాలు వచ్చేసారు కాబట్టి. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు. అంటే ఒక స్ట్రాంగ్ డైనమిక్ లీడర్ కాంగ్రెస్లో వచ్చాడు. ఇన్ని రోజులు అటువంటి డైనమిక్ లీడర్ లేడు. వాళ్ళు వచ్చిన తర్వాత కొత్త జోష్ వచ్చింది కాంగ్రెస్ నాయకుల్లో కానీ, కాంగ్రెస్ క్యాడర్లో కానీ కొద్దిగా ఉత్తేజం వచ్చింది. ఇప్పుడు అలాగే బీజేపీలో చూసుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండు, ఒక ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతుండు. మరి తెలంగాణ ప్రజలు ఇచ్చే అవకాశం ఉందంటారు లేదంటారు? ఇస్తారు ఇయ్యరు అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. సో ఇంతో కొంత సీట్లు పెరుగుతాయి తప్ప ఏర్పాటు చేసే అవకాశం లేదు. అంటే వాళ్ళకి గ్రామస్థాయిలో కమిటీలు అంత పర్ఫెక్ట్గా లేవు. ఉన్నాయి, ఇప్పుడిప్పుడు పూగుడుత అనేది తెలిసింది, కానీ కమిటీలు కూడా అంత కరెక్ట్గా లేవు గ్రామస్థాయిలో. హైదరాబాద్ సిటీ వరకు అయితే సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్ని విలేజెస్ అవుట్స్కర్ట్స్లో కూడా కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ రైతు రచ్చబండ కార్యక్రమంతో ప్రజలకు ఎంతవరకు దగ్గరయ్యే అవకాశం? చాలా దగ్గర అవుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నాయకులు అంతా దందాలు స్టార్ట్ చేయడము, ఇవన్నీ ఏవైతే కరప్షన్ ఎక్కువ ఉంది, ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, ఇవన్నీ ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నది. ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వేలో కూడా 25 నుంచి 28 సీట్లు వస్తాయనే చెప్పారు. కాబట్టి 100% మళ్ళీ కాంగ్రెస్ కొద్దిగా ఊపందుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ప్రజల కష్టాలు తీరాలంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మళ్ళీ టీఆర్ఎస్ కనుక వస్తే కొద్దిగా భారం అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త నాయకత్వానికి ఇస్తే మళ్ళొక 5 సంవత్సరాలు కొత్త ఉంటారు కాబట్టి, వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం తీరే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రెండోసారి గద్దె ఎక్కేసరికి కొమ్ములు వచ్చేస్తున్నాయి ప్రతిసారి కూడా. ఎవరైనా కొత్త నాయకత్వం రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక పార్టీ అని కాదు, ఏ ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పాటు అయినప్పుడు ఆ ఒక 5 సంవత్సరాలు మాత్రం వాళ్ళు కొత్త ఆలోచనలతో కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు. నేను చూసిన చేంజ్ అది.